మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఈసారి జనవరి 2వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఈరోజు ఉదయం వివిధ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఆలరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆలరామకృష్ణారెడ్డి వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దేవుడు ముందు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సమానులే కాబట్టి స్పెషల్ దర్శనం, విఐపీ పాసులు అనేటువంటివి లేకుండా అందరూ సామాన్య భక్తులందరికీ సమానమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించాలని సందర్భంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి రామకోటిరెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, ఎంఆర్ఓ రామప్రసాద్తో పాటు వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారి కొండపైన వేయించేసున్న గండాలయ స్వామి వద్ద ఎట్టకేలకు భక్తులకు గూడు ఏర్పాటు కానున్నది. వర్షం వచ్చినా ఎండొచ్చినా ఇప్పటివరకు ఎలాంటి నీడ లేని నేపథ్యంలోనే ఆలయ అధికారులు ఎట్టకేలకు షెడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే మంగళగిరిలో ప్రముఖ ఆర్యవేద సంఘం నాయకులు దేవతి భవనారాయణ షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధ్యమైన త్వరలోనే షెడ్డు నిర్మాణానికి పనులు చేపడతామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మంగళగిరి మండలం నిడమర గ్రామంలో ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇదే కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిడమర గ్రామంలో వాడవాడల పాదయాత్ర చేస్తూ ప్రజల వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లోని మెడికల్ కళాశాల ఎంఈబీఎస్ మొదటి విద్యార్థులతో కళకళలాడిందని చెప్పవచ్చును. క్లాసులు మొదలైనటువంటి నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఒకరినొకరిని పలకరించుకుంటూ ఆనందంగా గడిపారు.